పటాన్ చెరువు మండలం పాషమైలారం ఇండస్ట్రీ ఏరియాలో గంజాయి చాక్లెట్స్ అమ్ముతున్న ముఠాను అరెస్టు చేశారు పోలీసులు. చార్మినార్ గోల్డ్ మునాక్షా బ్రాండ్ పేరుతో గంజాయి చాక్లెట్స్ అమ్ముతున్నారు నిందితులు. వీరిని ఒడిశాకు చెందిన అనిమేష్ దాస్, రంజిత్ బోద్రా, బాజ్రా మోహన్ పాత్రగా గుర్తించారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు ఎక్సైజ్ పోలీసులు. 3 పాన్ షాపుల్లో సోదాలు చేసి వీరిని అదుపులోకి తీసుకున్నారు. పాన్ షాపుల్లో 271 చాక్లెట్స్ స్వాధీనం చేసుకున్నారు. పాషమైలారం ఏరియాలో కొంతమంది ఒరిస్సాకు చెందిన వ్యక్తులు పాండాపాలలో సీక్రెట్గా కొంతమందికి వారికి రెగ్యులర్గా ఉండేటువంటి వారి ఏరియాకి చెందినటువంటి వారికి మాత్రమే ఈ చార్మినార్ గోల్డ్ మునక్కా పేరుతో గంజాయి చాక్లెట్ విక్రయిస్తున్నారనే సమాచారం పక్క ఇన్ఫర్మేషన్తో మనం గత రాత్రి దాడులు చేయడం జరిగింది. ఈ 2 ప్రాంతాలలో మొత్తం 3 పాన్ షాపులలో దాడులు చేసి 3 వ్యక్తులను అదుపులోకి తీసుకోవడం జరిగింది. 3 వ్యక్తుల దగ్గర 271 ఈ గంజాయి చాక్లెట్లను మనం స్వాధీనం చేసుకున్నాం. సో వీటి గురించి వారిని విచారించగా వారి యొక్క నేటివ్ ప్లేస్ అంటే ఒరిస్సాలో వీటిని విరివిగా వాడుతున్నారని ఎటువంటి నిషేధం లేకుండా సులభంగా అక్కడ దొరుకుతున్నందువల్ల వాటిని ఇక్కడ తీసుకొచ్చి అమ్ముతున్నట్టు తెలిసింది. సో వాళ్ళు ఎప్పుడైనా ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ నుంచి తీసుకోవడం లేదా తెలిసిన వాడి ద్వారా అక్కడ నుంచి తెప్పించుకొని వీటిని ఇక్కడ వారి పాండాపాలలో సిగరెట్లతో పాటు మిగతా పాన్ మసాలాలతో పాటు వీటిని కూడా విక్రయిస్తున్నారు. సో వీటిని పరిశీలించినప్పుడు ఈ చాక్లెట్లలో మనకు గంజాయి కంటెంట్ ఉన్నట్టుగా మనకు అర్థమైంది. 3 వ్యక్తులు కూడా అదుపులోకి తీసుకుని వారిపై కేసులు నమోదు చేసి వారిని చేసి